2019లో ఎన్నికలు తొలి దశలోనే జరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, కానీ ఈ దఫా 4వ దశ. అలా మార్పించింది చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు కారణంగా ఆయన కోరుకున్నటువంటి విధంగా 4వ దశలో జరిగింది. అంటే 2 అనుకున్నారు ఆయన, 4వ దశకి జరిగింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు జగన్కి ఎందుకు ఆయన అది కోరుకున్నది అంటే, రోజు పోయే కొద్దీ ఎండాకాలం కరెంటు కోతలు తప్పవు, అది ప్రభుత్వం మీద ఒక చిరాకు వస్తుంది. రెండవది కరెంటు బిల్లులు, ఎక్కువ కరెంటు వాడితే ఖచ్చితంగా కరెంటు బిల్లులు పెరుగుతాయి కదా, అది ఆటోమేటిక్గా విరక్తి వస్తుంది. ఇది ఆయన చేసినటువంటి ప్రయత్నం, సక్సెస్ అవుతున్నారు. కరెంటు బిల్లులు అదిరిపోతున్నాయి, మొన్న మధ్యన ఒక 2 నెలలు తగ్గినాయి. అది చలికాలం కావడం వల్ల కావచ్చు, లేకపోతే ఈ అదనంగా వేసే ఛార్జీలు తగ్గించడం వల్ల కావచ్చు. ఇప్పుడు కూడా అదనపు ఛార్జీలు, ఇంకా ట్రూ అప్ ఛార్జీలు వేయట్లేదు, కానీ ఇతరత్ర మెయింటెనెన్స్ ఛార్జీలను వేస్తూనే ఉన్నారు. టోటల్గా చూసుకుంటే కరెంటు బిల్లులు అయితే కరెంటు వాడకము ఎక్కువైంది, కరెంటు బిల్లులు అధికమవుతున్నాయి. ఈ విరక్త అన్నటువంటిది ప్రజలలో పెంచడంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సక్సెస్ఫుల్గా సాగుతోంది. మరి జగన్ దగ్గర దీనికి పరిష్కారం ఉందా అంటే కనిపించట్లా.